బేబుడుగ చెంగాలకి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని పేర్ల దుర్గప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దుర్గప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్న బేడ బుడుగ జంగం ఎస్సీ అని, కోస్తాంధ్రలో రాయలసీమలో లేరని, మాకు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చుటకు మండలంలో ఉన్న అధికారులు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ శర్మ ఆధ్వర్యంలో కమిషన్ వేయడం జరిగింది. పూర్తి ఆధారాలతో జీవో నెంబర్ 276 కోస్తాంధ్రలో బేడబుడుగ జంగాలు ఉన్నారని, నివేదికలో తేల్చడం జరిగిందని, ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకానికి బేడబుడుగ జంగాలకి తేదీ 3/9/2020 తేదీన సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందని, విద్యార్థులకి స్కాలర్షిప్ లేక వృద్ధులకి పెన్షన్లు లేక వితంతువులకి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకి కుల ధృవీకరణ పత్రం లేక పథకాలకి అనర్హులుగానే మిగిలిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మా బేబుడుగ జంగం కులానికి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో దళిత నాయకులు జంగా బాబురావు, రేవూర్ తిరుపతిరావు, ఇసుకపట్ల రఘుబాబు మరియు అధిక సంఖ్యలో బేడబుడుగ జంగాలు పాల్గొన్నారు. గంట ఐక్యవేది కన్వీనర్ నేను జిల్లా కన్వీనర్. అయితే ఈరోజు పేడ పొడగ జంగాలు తలపెట్టినటువంటి ఈ నిరసన ప్రదర్శనకి చాలా న్యాయబద్ధమైనటువంటి ప్రదర్శన. ఎందుకంటే 59 కులాల్లో ఎస్సీ జాబితా 59 కులాలు ఉన్నాయి. జాబితాలో వీళ్ళకు కూడా ఒక శాఖ కాబట్టి వీళ్ళకు కూడా ఎస్సీకి ఏదైతే రాయితీలు ఇస్తున్నారో వీళ్ళకు కూడా కొంత కుల సర్టిఫికెట్ మంజూరు చేసి సంక్షేమ పథకాలన్నీ కూడా వీళ్ళకు కూడా అమలు చేయాలి. వీళ్ళ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇది వెంటనే మరి దీన్ని పరిశుభ్రం చేసి ప్రభుత్వం చేయిపోయినట్లయితే డెఫినెట్గా దీంట్లో ఉద్యమం చేపడతామని తెలియజేస్తూ జై భీమ్. సమాజంలో అన్ని రకాల వివక్షలను ఎదుర్కొంటున్నటువంటి బేడ బుడగ జంగాల కులస్తులకు ఈ ప్రభుత్వం కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా దాదాపు 20 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు కురిచేస్తుంది. దీనివలన మరి బేడ బుడగ జంగాలకు కులాలకు చెందినటువంటి భవిష్యత్తు తరాల విద్యార్థులు కూడా వారి చదువులకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళకి అందకుండా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల బేడ బుడగ జంగాలు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలనే హక్కు ఏదైతే ఉందో దాన్ని ఇవ్వకుండా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుంది. సర్టిఫికెట్ లాగా మేము ఇబ్బంది పడుతున్నాం కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు మా పైన దయచేసి మా పిల్లల భవిష్యత్తును కాపాడాలని మేము వాళ్ళని ఉద్యమం చేయడానికి మేము కలెక్టర్ రేటు వరకు వచ్చాం. మరి అందరూ కూడా దీన్ని అన్ని కులాలు కూడా ఎస్సీలో ఉన్న 59 కులాలు కూడా అన్ని కులాలు కూడా ఎస్సీ జీవితంలో పరిగణలో చేసుకున్నాయి. మా బేడబుడగ జంగాల కులం మాత్రం ప్రస్తుతానికి ఎస్సీ కుల సర్టిఫికెట్ లేక వాళ్ళకి మధ్య వితంతులకి పెన్షన్ లేవు, ఇవాళ ఆసరా కూడా లేదు, ప్రభుత్వ పథకాలు ఏ పథకం కూడా సార్ మాకు అందడం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ అడుగుతున్నారని మీ కులం ఏదని అడుగుతున్నారు. బేడబుడగ జంగం అంటే మీది జీవో లేదని కొంతమంది చెప్తున్నారు, మీదేమో తెలంగాణలో ఉందని కొంతమంది చెప్తున్నారు. ఇలాగ మేము సతమతం అవుతున్నాం. అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా మీకు న్యాయం చేస్తున్నా అంటున్నాయి. మరి ఈ ప్రభుత్వం మాత్రం మా మీద వందన కమిషన్ వేసి జరగడం కాబట్టి మాకు వెంటనే మా బిడ్డల భవిష్యత్తును కాపాడు, మాకు అన్ని ఎస్సీ కులతో పత్రాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి 12వ తారీఖున కేబినెట్ సమావేశాల్లో మా బుడగ జంగం సమస్య పైన మరి మాట్లాడుతున్నానని చెప్పడం జరిగింది. కేబినెట్ సమావేశాల్లో మాకు న్యాయం జరగకపోతే మా ప్రాణాలనే మేము తీసుకొని మా బిడ్డల భవిష్యత్తు కోసమే మేము ఉద్యమానికి మాత్రం ప్రతి దళిత గిరిజన సంక్షేమ సంఘాలతో మాత్రం కలిపి భారీ ఎత్తున మేము పెద్దవాళ్ళని అడుగుకుంటున్నా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని.